ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి కొంతమంది ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టులు కొమ్ము కాస్తున్నారా? అందులో భాగంగానే ఒక దళితుడిపై సారా కాసేటువంటి ఒక మూక దాడి చేస్తే అక్కడి విలేకరులు పట్టించుకోకపోతే ఆ బాధితులు ఇప్పుడు తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులను ఆశ్రయించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు సార్. హాయ్ సార్. హలో కృష్ణ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలకి కొంతమంది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కొమ్ము కాస్తున్నారా? అందులో భాగంగానే అక్కడ సారాయి సంబంధించినటువంటి కాసే వాళ్ళ మీద ఒక ఒక వ్యక్తి పోరాటం చేశాడు. ఆ వ్యక్తిని ఈ సారాయి కాసేటువంటి బృందం మొత్తం కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. అతను ఆ దాడిలో చనిపోవడం కూడా మనం చూసాము. అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులు ఈ కథనాన్ని అయితే ప్రసారం చేయలేదు. ఎక్కడ అది గమనించినటువంటి ఆ బాధితుల కుటుంబం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులను ఆశ్రయించింది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఏంటి? నిజంగా ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, ఈ సంఘటన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, రూల్ ఆఫ్ లా అనేది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే అక్కడ రూల్ ఆఫ్ లా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు జరిగినటువంటి దాడి కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఆ దాడి జరిగింది, అతను మర్మావయాలు కోసి వేయటం, అతని మీద దాడి చేయటం, చిత్రహింసలు పెట్టి అతను చనిపోవడం జరిగింది. కుటుంబీకులు వచ్చి జరిగినటువంటి దాన్ని చెప్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి మీడియా పట్టించుకోలేదు అనేది ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆందోళన బాధ. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జర్నలిస్టులు కాకుండా ఏదో కొంతమంది తెలంగాణలో ఉండే ఒక మహిళా జర్నలిస్ట్ తెలిసి ఉంటే ఆవిడికి ఆ ఏ విధంగా గాయపరిచారు ఆ యువకుడిని అనేది ఆ విజువల్ పంపిస్తూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ మహిళా జర్నలిస్ట్ తెలంగాణ మహిళా జర్నలిస్ట్ పంపారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది, వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే అది ఒక యువకుడు అడ్డుకుంటే అతని మర్మాంగాల మీద దాడి చేసి అతని చిత్రహింసలు పెట్టి చంపేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏపీ పోలీసు మీద నమ్మకం లేదు, ఏపీ పోలీసు ఇప్పుడు ప్రైవేట్ సంఘం లాగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరిస్తుంది అనేటువంటిది ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏపీలో ఉండేటువంటి వైద్యులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే అది చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యులు అనేది చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హెల్త్ రిపోర్టులు, వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్లకు వచ్చినటువంటి తేడా అనేది తెలుస్తుంది. సో ఒకవైపు పోలీసులు ఇంకొక వైపు ఏమో ప్రభుత్వ వైద్యులు ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఇప్పుడు జర్నలిస్టులు ప్రత్యేకించి మీడియాను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొంత మీడియా ఇప్పుడు ఆల్రెడీ బలమైనటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డికి ఉంది, దాన్నే బ్లూ మీడియా అంటూ ఉన్నారు. మీడియా భాషలో ఇప్పుడు మీడియా వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్లూ మీడియా అంటూ ఉన్నారు. సో ఆ మీడియా ఇప్పుడు బలమైనటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు ప్రతివేదిక మీద, నాకు మీడియా లేదు, నేను మీ బిడ్డను, నేను పేదవాడిని అని చెప్తున్నారు. రిచెస్ట్ సీఎంగా ఏడీఆర్ రిపోర్ట్ లో గుర్తించారు జగన్మోహన్ రెడ్డిని, రిచెస్ట్ సీఎం గా భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం గా. ఇక నాకు మీడియా లేదు అని చెప్పి దుష్టుల చతుర్థీయం అని చెప్పి ఉపయోగిస్తూ ఉంటారు. సో మీడియా లేదు అని చెప్పి అంటే అసలు ఎంత అబద్ధం ఆడుతున్నారో జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతుంది. ఒకవైపు బలమైనటువంటి మీడియా, ఆయనకు సొంతమైనటువంటి మీడియా ఒకటి ఉంది, దాంతోపాటు బలమైనటువంటి మీడియా తన కన్సర్న్లలో ఉంది, తను కాదని ఆ మీడియా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చదువుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ మీడియాని బహిష్కరించింది ఆ తెలుగు పార్టీ కార్యక్రమాలకి. సో ఇంత బాహాటంగా మీడియా, బలమైనటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ నాకు మీడియా సపోర్ట్ లేదని చెప్పి చెప్పడం అనేది అది పచ్చి అబద్ధం కింద మనం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే జరిగినటువంటి సంఘటన, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే నాటుసారా కాస్తుంటే ఒక సామాన్య పౌరునిగా ఏపీలో నాటుసారా కాస్తుంటే అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఆ నాటుసారా కాసేటువంటి ముఠా ఆ యువకుడి మీద దాడి చేసి చంపేశారు.
అది ఎవరు? దళిత యువకుడు. చనిపోయిన అతను దళిత యువకుడు. గతంలో మనం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి తీసుకుంటే దళితుల మీద ఆంధ్రప్రదేశ్ లో ఎలా దాడులు జరుగుతున్నాయి అనేది మనం కోట్ చేయొచ్చు. అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇది బయటకు వచ్చింది. అది కూడా తెలంగాణకు సంబంధించినట్లు ఒక మహిళా జర్నలిస్టు బయట పెట్టారు. తెలంగాణ ఆవిడకి పంపించినట్టు నిజం, లేకపోతే ఇది బయటకు కూడా వచ్చింది కదా ఈ సంఘటన కూడా. సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సింహాచలం అనేటువంటి ఒక యువకుడు, సింహాచలం అయినటువంటి ఒక యువకుడు నాటుసారా కాస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకుంటే, వాళ్ళు దాడి చేస్తే చనిపోతే, ఇప్పుడు ఆ ఉండేటువంటి పోలీసులు అలాగే ఎంఆర్ఓ ఏం చెప్తున్నారంటే అతనికి మూర్ఛ రోగం ఉంది, అతను చనిపోయాడని చెప్తున్నారు. ఓకే, పోలీసులు ఎంఆర్ఓలు చెప్తున్న దాని ప్రకారం మూర్ఛ రోగం ఉంది, చనిపోయాడని చెప్పి అనుకుంటే మరి వాళ్ళ పేరెంట్స్ తెలియాలి కదా, మూర్ఛ రోగం ఉంటే అప్పటికప్పుడు రాదు కదా. సో కానీ రికార్డుల్లో మాత్రం అతను మూర్ఛ రోగంతో చనిపోయాడని చెప్పి మొత్తం నమోదు చేశారు. అయితే మూర్ఛ రోగంతో చనిపోతే గాయాలు ఉండకూడదు కదా శరీరం మీద. కానీ ఆ శరీరాన్ని చూస్తే కనుక మృతుడి శరీరం మీద ప్రైవేట్ పార్ట్స్ మీద తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ కుటుంబీకులు చూపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా పెట్టారు మహిళా జర్నలిస్ట్ తెలంగాణలో. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఇది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జర్నలిస్టులు కలలేం, కానీ ఆడ ఉండేటువంటి మీడియాకు ఒక రకమైనటువంటి అవమానం అనుకోవాలి. ఎందుకంటే జర్నలిస్టులు ఏముంటుంది, జర్నలిస్టులు మీడియా యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తుంటారు. సో మాకు న్యాయం కావాలంటూ ఒక మహిళా జర్నలిస్ట్ కి ఈ సాక్ష్యాలను పంపించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు, సింహాచలం అనేటువంటి యువకుడి తల్లిదండ్రులు పత్తిపాటి నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో ఇది జరిగింది. నాటుసారా ఇక్కడ నాటుసారా ఏర్లై పారుతుంది అనేది అందరికి తెలుసు. గతంలో కూడా నాటుసారా దగ్గర గోదావరి జిల్లాలో ఎంతమంది చనిపోయారు అనేది అందరికి తెలుసు. ముఠా నాయకుడు ముఠా నాయకుడి యొక్క పేరు కూడా పొందుపరిచాడు. ముఠా నాయకుడి పేరు కూడా పొందుపరిచి ఆ తల్లిదండ్రులు, సింహాచలం తల్లిదండ్రులు ఈ మొత్తం వాట్సాప్ లో పెట్టడం జరిగింది. ఈ ముఠా నాయకుడు ఇందుక వెళ్ళి నూకరాజు అరాచకాలు చేస్తున్నాడని స్థానిక ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు నాయకులు ఈ న్యూస్ ను బయటికి రాకుండా చేస్తున్నారని చెప్పి దాంట్లో పొందుపరిచి అది పెట్టడం జరిగింది వాట్సాప్ లో. అంటే తెలంగాణలో ఉండేటువంటి జర్నలిస్ట్ మీద ఉన్నటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జర్నలిస్టుల మీద లేదు. ఒకవేళ అది ఏదన్నా పెడితే కనుక అది ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు, లేదంటే ప్రభుత్వం కాదని అక్కడ న్యూస్ ఇవ్వరు అనేటువంటి అనుమానం వాళ్ళలో ఉంది బాధితుల్లో. అందుకే వాళ్ళు చెప్పల అక్టోబర్ 11వ తారీఖున సింహాచలం ఒక ఆయన దళిత కాంట్రాక్టర్ గా చేరాడు ఆయన అప్పట్లో. ఆ నాటుసారా అక్టోబర్ 11వ తారీఖున జరిగితే ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ సంఘటన. ఆ నాటుసారా ముఠ కొట్టి చంపిందని ముత్తుడి బంధువులు ఇప్పుడు చెబుతున్నారు. అంటే అప్పుడు సంఘటన జరిగింది అది. సో ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఎస్ఐ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, పోలీసులు ఇది మూర్ఛ రోగంతో అతను చనిపోయాడని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో ఇది ఈ సంఘటన మీద మీడియా రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చెబుతున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా ఆయన పట్టించుకోలేదు, ఈ విషయం తెలిసి కూడా కలిసినా కానీ పట్టించుకోలేదని చెప్తున్నారు పూర్ణచంద్ర ప్రసాద్ అనే అతను. సో ఇప్పుడు ఆర్థికంగా బలంగా లేనటువంటి దళితుల మీద ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే మీడియా కూడా అక్కడ సపోర్ట్గా రావట్లేదు అనేది ఆ వాట్సాప్ లో తిరుగుతున్నటువంటి మెసేజ్, అలాగే ఆ వాట్సాప్ లో తిరుగుతున్నటువంటి విజువల్ యొక్క సారాంశం కూడా. సో ఇంకోటి ఏంటంటే మద్యం ఆల్రెడీ నిషేధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇంకొక వైపు ఏమో మద్యాన్ని ఏర్లై పాలిస్తున్నారు, నాటుసారా కూడా దొరుకుతుంది ఏపీలో. గంజాయి సంబంధించినటువంటి మూలాలు కూడా ఏపీలో ఉన్నాయి. గంజాయి సంబంధించినటువంటి కేసులు, గంజాయి సంబంధించినటువంటి సరఫరా ఏ విధంగా జరుగుతుంది అక్కడ అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంది. ఎవరెవరు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారని కూడా. ఇంకోటి నకిలీ నోట్లకు సంబంధించి రాయలసీమలో బయటపడింది. దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్ ఉన్నాడని చెప్పి కూడా అప్పట్లో బయటపడింది. అది పెద్ద న్యూస్గా మారి వచ్చింది. ఆ తర్వాత గంజాయికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ప్రమేయంతో ఈ గంజాయి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పి ఒక కొన్ని ఆధారాలు తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. పైగా ఏంటంటే ఆ మధ్యకాలంలో తెలంగాణలో తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేస్తే గంజాయి కనపడింది. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి బయటపడుతుంది. అలాగే నాటుసారా విచ్చలవిడిగా ఉభయ గోదావరి జిల్లాలో నాటుసారా తయారవుతుంది. ఆ నాటుసారా దాకి దాదాపుగా 20-30 మంది వారి గుంట చనిపోయారు అప్పట్లో. దాని మీద తెలుగుదేశం పార్టీ ఆ
వేరే రాష్ట్రంలో తనిఖీలు చేయించారు, రీసెర్చ్ చేయించారు. రీసెర్చ్ చేస్తే దాంట్లో ప్రమాదకరమైనటువంటి నాడుసరాలో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి, సీసం లాంటివి ఉన్నాయి, జబ్బులు కానీ వచ్చేలాగా ఉన్నాయని చెప్పి ఆ నమూనా దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే నాటుసారాని తయారీని అడ్డుకోవడానికి పోయినటువంటి దళితుడిని దాడి చేసి, దళితుడి మీద ఆ దళితుడి మీద దాడి చేసి చంపేయటం అనేది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పులు. ఒకటి, రెండు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి అక్కడ జరుగుతున్నటువంటి దాని గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. ఇదంతా ఒకేతైతే ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి జరుగుతుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ వైద్యుల గురించి కూడా జరుగుతుంది. ఇదంతా ఒకేతే ఇప్పుడు జర్నలిస్టులు సమాజానికి నాలుగు పిల్లర్స్, ఒకటి ఎడ్యుకేటివ్ సిస్టమ్. ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సెన్యుల్ మారేటువంటి క్రమంలో ఉంది అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసుల తర్వాత బయటకు వచ్చినటువంటి అంశంగా ఇప్పుడు ప్రచారంలో ఉంది. అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్తో పాటు అలాగే ఆల్రెడీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు లెజిస్లేషన్ సిస్టమ్నే అసలు గందరగోళం చేసేస్తున్నారు అనేటువంటి ఒకటి ఉంది. ఇక న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుందా అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ గమనిస్తే ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా కొన్ని ఆరోపణలు, కొన్ని అనుమానాలు తలెత్తాయి. చంద్రబాబు నాయుడుకి ఎక్కడ న్యాయం జరగలేదు అనే అంశం మీద ఇక ఇప్పుడు మీడియా నాలుగో స్తంభం, ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఈ ఫోర్త్ ఎస్టేట్ సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఫోర్త్ ఎస్టేట్ కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి ఈ తాజా ఎపిసోడ్ ద్వారా, వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థం పడుతుంది. సో ఫోర్త్ ఎస్టేట్ మీద సాధారణంగా అందరికి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల చేతులకి ఉన్నాయి కాబట్టి, యాజమాన్యాలన్నీ కూడా అవే కాబట్టి ఆ నాలుగో స్తంభాన్ని కూడా ఆక్యుపై చేసేసారు. సో ఇప్పుడు అన్ని మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కానీ న్యాయం జరగదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో ఉండే మహిళా జర్నలిస్ట్కి ఈ వీడియోలు సమాచారం పంపించారని అంటే ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా ఏ విధంగా ఉంది అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి ఎప్పుడో హైకోర్టు రిటైర్డ్ జడ్జి చెప్పడం జరిగింది, రూల్ ఆఫ్ లా లేదని. ఆ మేరకు సుప్రీంకోర్టు కూడా లెటర్ రాశారు. అయినా కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం మెరుగుపడకపోగా నానాటికి అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించి రకరకాల దాడులు వాళ్లే చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దానికి ఉదాహరణగా రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు, అలాగే అంతకుముందు రంగనాయకమ్మ అని చెప్పి పోస్ట్ చేసి ఒక పోస్ట్ రీపోస్ట్ చేసినందుకు 60 సంవత్సరాల పైగా పడినటువంటి రంగనాయకమ్మని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇది రీసెంట్ గా ఏపీసీఐడి చీఫ్ ఏకంగా ఆస్తుల్లో జప్తు చేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే కనుక రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి క్రమంలో మీడియా కూడా చేతులెత్తేసింది అనేటువంటి దానికి నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తుంది. సో ఈ దళిత యువకుడు సింహాచలం ఎలా చనిపోయారు, అసలు ఎందుకు చనిపోయారు, ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ పార్ట్స్ మీద దెబ్బలు ఉన్నాయి, వీటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఉండేటువంటి పోలీసు ఎంఆర్ఓ ఏం చెప్తున్నారంటే మూర్తి రోగంతో చనిపోయారని చెప్తున్నారు. సో గతంలో కూడా డాక్టర్ సుధాకర్ మీద కూడా అదే చెప్పారు. డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా వచ్చి చెప్పారు. ఆ తర్వాత పోలీసుల మీద ఒక దాడి జరిగినప్పుడు పోలీసులే వచ్చి మేమే, ఇలా అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే రకరకాలుగా భయపెడుతున్నారు అనేది. సో ఈ సంఘటన అయితే తలవంపులు తెచ్చేటువంటి సంఘటన. గత వారం ఒక జవాన్ చూసాం, ఒక జవాన్ ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొట్టారో కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ దళిత కూడా వీడియో వచ్చింది, మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెబుతుందా, లేదంటే దీన్ని సుమోటోగా తీసుకొని కోర్టులైనా రియాక్ట్ అవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.